పెట్టిన భిక్ష. ఇంతకు మించిన నాకు ఇంకేం అవసరం లేదు. కానీ కళ్యాణ్ అంటే కష్టపడ్డాం కాబట్టి 10 ఏళ్ళ నుంచి ఆశిస్తాం, నేను ఆశిస్తున్నా. ఆశించకపోతే నాకు నేను నమ్మక ద్రోహం చేసుకుంటూ అబద్ధం చెప్పిందని అవుతుంది. ఖచ్చితంగా ఆశిస్తున్నాను, కళ్యాణ్ గారు ఖచ్చితంగా నన్ను గుర్తిస్తారు, నాకు ఏదో మంచి అవకాశం ఇస్తారని నమ్మకం ఉంది. ఇవ్వకపోయినా మరో 10 ఏళ్ళు అలాగే ఉంటారు. ఓకే, శేఖర్ రెడ్డి గారు పవన్ కళ్యాణ్ గారిని అన్నందుకు లెంపలాట వేసుకుంటున్నారా? ఇది రాజకీయ చర్చ లాగా లేదు సార్. నిజంగా ఆ జనసేన ప్రతినిధి మా సోదరి మాట్లాడటం మొదలైనప్పుడు నేను నవ్వుకుంటూనే ఉన్నాను సార్. నిజంగా మీరు మామూలుగానే నవ్వుకుంటారు కదా. ఎందుకంటే సార్ ఒకటి, ఎందుకు ఎందుకు లెంపలు వేసుకోవాలి? పవన్ కళ్యాణ్ గారు ఏం ఓడిపెరిగారని చెప్పి లెంపలు వేసుకోవాలి? మేము పోటీ చేశాడు, గెలిచాడు. మరి 2019లో పోటీ చేసిన 2 చోట్ల గుండుసున్నా సార్, పోటీ చేసిన 2 చోట్ల అధ్యక్షుడే గుండుసున్నా. మరి ఆ రోజు మా తమరి పరిస్థితి ఏంటండి? రాజకీయాల్లో గెలుపు ఓటమి 2 సహజమే. ఈ రోజు మీరు గెలిచి ఉండొచ్చు, 2019లో మేము గెలిచాం, 29లో ఎలా ఉంటారో ప్రజలే తీర్పిస్తారు. రాష్ట్రాన్ని 20 సంవత్సరాలు వెనక్కి తీసుకెళ్లారంటే ప్రియా సోదరి గారు మాట్లాడుతుంది. రాష్ట్రాన్ని ఎవరు తీసుకెళ్తున్నారు తెలుసా తల్లి? రోడ్లు మొత్తం పీపీఎఫ్ అని చెప్పి ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్పి రాష్ట్రాన్ని తాకట్టు పెట్టేస్తున్నారు. 12 మెడికల్ కాలేజీలు పీపీపీ అని చెప్పేసి ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్పి తాకట్టు పెట్టేస్తున్నారు తల్లి. ఇది రాష్ట్రాన్ని భ్రష్టు పెట్టించడం అంటే. కానీ మీరు వచ్చి ఈరోజు మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడే స్థాయం ఇది. మీరేంటి ఆ 4 సీట్లు 5 సీట్లు 10 సీట్లు 20 సీట్లు చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ పోటీ చేయాలో మీకు చెప్పాడు. చంద్రబాబు నాయుడు గారి ద్వారా పోటీ చేసి గెలిచిన వాళ్ళు మీరు. మేము గెలిచినా ఓడినా సింగిల్ గానే ఉన్నాం. ఇక మా ఎమ్మెల్యేలు ఎక్కడికెక్కడికో పారిపోతున్నాడు, చెప్పులతో కొడతారండి. ఎవరు కొడతారండి? మీరు కొడతారా? జనసేన వాళ్ళు చెప్పులతో ఏమన్నా మీ చేత చెప్పుదే పోదన్నాక మీరు పక్కన అది ప్రతిపక్ష పార్టీలను చెప్పులతో కొట్టడానిక మీకు ప్రజల అధికారం ఇచ్చింది. ప్రజల అధికారం ఇచ్చింది అందుక 2019లో ఓడిపోయిన తర్వాత మీ పవన్ కళ్యాణ్ గారు ఏడున్నారా? ఆ రోజుల్లో సినిమా షూటింగ్ లో ఉన్నారు. అప్పుడప్పుడు వీకెండ్ పాలిటిక్స్ కి వచ్చేవాళ్ళు. ఎలక్షన్స్ అయిపోయి ఎలక్షన్ దగ్గరకు వచ్చేంత వరకు మరి మీరేమో అలా చేస్తారు. కానీ ఎమ్మెల్యేలు మాత్రం ఏదో వ్యక్తిగత అక్కడికి వెళ్తే. శేఖర్ పెద్దిరెడ్డి గారు బాగోతం మొత్తం బట్టపైలు అవుతున్నదట, పక్కా ఆధారాలతో ఆయన్ని ఖచ్చితంగా ఎత్తేస్తారట. మీరు రెగ్యులర్ గా అంటున్న భాష ఖచ్చితంగా ఎత్తుకోమనండి సార్. వాళ్ళ దగ్గర ఆధారాలు ఉంటే మేము ఆల్రెడీ చెప్పాం, సిబిఐ కాదు ఎఫ్బిఐ ఎంక్వైరీ చేసుకోమని చెప్తాం. సిఐడి సిట్ కాదు సిబిఐ కాదు ఎఫ్బిఐ చేసుకోమని చెప్పండి. ఇంకా అంత పెద్దదేమన్నా ఉంటే మేము ఏ తప్పు చేయలేదు. ఇంకా మోక ఆనంద్ సాగర్ నిల్లా మాట్లాడితే లారీలు రెయ్యర్ పోతున్నాయని ఎవరన్నా అడ్డొస్తే కానిస్టేబుల్ నేను తొక్కించుకుంటూ పోతాను. ఇసుక లారీలతో జనాల్ని తొక్కించిన నీచమైన చరిత్ర తెలుగుదేశం పార్టీదన్నా. ఏర్పేట సంఘటన మర్చిపోయారా? ఏర్పేట సంఘటన మర్చిపోయారా అన్న? ఇసుక లారీలతో తొక్కించిన సంఘటన. కానీ 2019 నుంచి 2024 మధ్యలో ఎప్పుడైనా ఇలాంటి సంఘటన ఒకటి జరిగిందన్నా? ఇసుక లారీలతో గ్రామస్తుల్ని అడ్డొచ్చిన వాళ్ళు తొక్కించిన సంఘటన ఒకటి జరిగిందా? ఇలాంటివన్నీ తమరి హయాంలో జరిగాయన్నా. ఇంకోటి భయాందోళనకు గురి చేశారంట. రాష్ట్రం ఈ రోజు భయాందోళనలో ఉంది. ఆంధ్రప్రదేశ్ కి అత్యవసరమైతే తప్పిస్తే వెళ్ళొద్దు అని చెప్పి ఒక దేశం, వేరే దేశం సార్, పరాయ దేశం, దాని పేరు నార్వే, ఆంధ్రప్రదేశ్ లో శాంతి భద్రతలు లోపించాయి. మీకు అత్యవసరమైతే తప్పిస్తే ఆంధ్రప్రదేశ్ వెళ్ళొద్దు అని చెప్పి నార్వే అనే దేశం మనకి మన 4 రోజుల క్రితం మన దేశ పౌరులకు ఎత్తిస్తూ కట్టించింది, ఆదేశాలు జారీ చేస్తున్నారు దేశ పౌరులందరికీ. అది మన రాష్ట్రం ఈరోజు శాంతి భద్రతలు ఏ స్థాయిలో ఉన్నాయో పక్క దేశాలు కూడా. ఓకే శేఖర్, మీ సెక్యూరిటీ ఏమైంది ఎందుకు? కోర్టు తీర్పించింది కదండి, హైకోర్టు తీర్పించింది కదండి, సెక్యూరిటీ పెంచాల్సిందే, భద్రత పునరుద్ధరించాల్సిందే, జామర్స్ ఇవ్వాల్సిందే మొత్తం చెప్పేసింది. నేను ప్రైవేట్ సెక్యూరిటీ ఏమన్నా పెరిగిందా అని గవర్నమెంట్ ఇచ్చింది ఇస్తుంది. ఒకటి సార్, ఒకటి మీరు బాగా గమనిస్తున్నారు లేదు, స్పీకర్ స్థాయిలో ఉండే వ్యక్తి జగన్ గారిని చచ్చేదాకా కొట్టాలి, భౌతికంగా తీసేయాలని చెప్పి మాట్లాడు. వాళ్ళ పార్టీ కార్యకర్తలు జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి దగ్గర రెక్కీలు నిర్వహిస్తారు. పవన్ కళ్యాణ్ వీళ్ళు మాట్లాడతారు సెక్యూరిటీ ఎందుకు, భయం భయం అని చెప్పి. సార్ పవన్ కళ్యాణ్ అభిమానులు ఆ ఇంటి దగ్గర పోతేనే నన్ను చంపడానికి బీహార్ నుంచి గోండాలు వచ్చారని చెప్పి గగ్గోలు పడ్డాడు పవన్ కళ్యాణ్ గారు. మర్చిపోయారా ఎన్నిసార్లు డిబేట్లు పెట్టారు సార్ వర్మ గారు 1999లో? మీరు పవన్ కళ్యాణ్ గారిని ఎలిమినేట్ చేయడానికి రంగం సిద్ధమా? పవన్ కళ్యాణ్ గారిని ఇబ్బంది పెడతారా? పవన్ కళ్యాణ్ గారికి మీద రెక్కి జరిగిందా? మీరే పెట్టినారు సార్ మీ ఛానల్లో డిబేట్లు.
కానీ విచారణ చేస్తే వాళ్ళంతా పవన్ కళ్యాణ్ గారి అభిమానులు ఆయన ఫోటోలు తీసుకోవడం కోసం వాళ్ళ ఏదో చుట్టూ తిరిగితే అది కూడా నా మీద రెక్కీలని చెప్తాను. ఈ రోజుకి రోజు తెలుగుదేశం పార్టీ వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి దగ్గరికి వెళ్ళి ఎంత హంగామా సృష్టించారు, నానా హంగామా సృష్టించారా లేదా, నానా హంగామా సృష్టించారు.